ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా నాతి చరామి. ఈ సినిమా మార్చి 10 నుంచి 20 డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. కానీ ప్రస్తుతానికైతే హంగామా ప్లేలోను విఐ మూవీస్లో మాత్రం అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఆవిడ ఒక అతన్ని చంపేసి పార్ట్స్గా డివైడ్ చేసి హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో పడేస్తుంది. దాంతో ఆవిడకి జైలు శిక్ష పడుతుంది. ఇక తర్వాత ఒక రిపోర్టర్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవడం కోసం జైలుకు వెళ్ళి ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంతకీ ఆవిడ హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, ఆవిడ చెప్పిందా, చెప్తే ఏం చెప్పింది అనేదే మిగిలిన సినిమా. ఇక సినిమాలో నటిటల విషయానికి వస్తే, మెయిన్ లీడ్గా చేసిన ఆవిడ తనకిచ్చిన రోల్లో జీవించేసిందని చెప్పొచ్చు. ఇక మెయిన్ లీడ్గా కనిపించిన అతను కూడా తన రోల్కి తగ్గట్టుగా బాగానే చేశాడు. ఇక ఈ సినిమా స్టోరీ పరంగా బాగానే అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన సినిమా అని కూడా చెప్పారు. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, సినిమాను స్టార్ట్ చేయడమే డైరెక్ట్గా కథలోకి తీసుకెళ్ళిపోయారు. ఇక తర్వాత కూడా ఎలాంటి డైవర్షన్స్ లేకుండా స్ట్రైట్గా కథను మాత్రమే చెప్పారు. తన భర్త టాప్ పొజిషన్లోనే ఉండాలనుకునే భార్య ఏం చేసింది, దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే పాయింట్ని ఇంట్రెస్టింగ్గా చూపించారు. అలాగే ఆవిడ ఎవరిని చంపింది, ఎందుకు చంపింది అనే విషయాన్ని చివరి వరకు చెప్పకుండా ఆ ఇంట్రెస్ట్ని అయితే బాగానే క్రియేట్ చేశారు. ఇక సినిమా క్లైమాక్స్లో ఇచ్చిన మెసేజ్ కూడా బాగా అనిపించింది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలాగే ఉంది. ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, అసలు ఏం జరిగింది అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూనే చివరిలో అయితే మంచి మెసేజ్ని కూడా ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ఎంత కూడా 1:30 వరకు మాత్రమే ఉంది. దానివల్ల ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ ఫీల్ అయ్యేలా అయితే చేయదు. ఇక ఈ సినిమాని అయితే మీకు ఫీల్ ఉన్నప్పుడు ఒకసారి అయితే చూడండి. ఈ సినిమా అయితే బాగానే అనిపిస్తుంది. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.